తాడకల్గూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద మహాధర్నా నిర్వహించారు. 19వ వార్డు, 20వ వార్డు, 22వ వార్డు, 23, 24, 25 వార్డు మహిళలు మరియు సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కరినాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు కొంతమేరకైనా ఉపశమనం కలిగిస్తున్న సంక్షేమ పథకాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం పాత పెడుతుందని, పన్నుల భారాన్ని పెంచుతున్నారని అపోయారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అన్ని పెంచేశారని అన్నారు. చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు, వీధి లైట్లు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజలక్ష్మి గేట్లో దేవాదాయ భూముల్లో నివాసం ఉన్న వారికి రెగ్యులైజేషన్ చేయాలని, ఆగర్నపల్లిలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ టిక్కోయిల్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంట నూనె, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని వారు అన్నారు. కార్యక్రమంలో కరెంట్ రామకృష్ణ, పోతు సిద్దిరెడ్డి శేషుబాబు, పైల్ పైడయ్య, రోకల రావరాజు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధారంలో తాడేపురం మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా జరుగుతోంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం పట్టణంలో ఉన్నటువంటి వివిధ వార్డులకు సంబంధించి ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. చాలా వార్డులకు సంబంధించి తాగునీరుకి తాడేపురం మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో పరిశీలన చేస్తే ఎక్కువ వార్డులో తాగునీరుకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. చక్రంగా నీళ్లు రావట్లేదు, వచ్చిన నీళ్లు కూడా మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి చాలా వాటిలో ఉండా ఉంది. ఇదివరకు రోజంతా ఒక గంట పాటు ఉదయం సాయంత్రం గంట పాటు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సగం నీళ్ళు వచ్చిన తర్వాత పావుగంట 2 నిమిషాలు వచ్చినప్పుడు నీళ్లు రాకుండా పరిస్థితి కూడా అన్ని వాటిలో కనిపిస్తుంది. అలాగే చాలా వాటిలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వీధి లైట్లు కూడా చూస్తూ ఉంటే నెలల తరబడి వీధి లైట్లు వెలగట్లేదు. వెలగకపోవాలంటే రాత్రులు ఇబ్బంది పడే పరిస్థితి, చాలా చోట్ల పడిపోయే పరిస్థితి కూడా ఉంది. మున్సిపల్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చినా సరే సమస్యలు పరిష్కారం కావట్లేదు. అలాగే ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడు లేని చెత్త పన్ను వేస్తున్నారు. ఈ చెత్త పన్ను అనేది గతంలో ఎప్పుడు లేదు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అనేక పన్నులు చెల్లిస్తున్నాం, మున్సిపాలిటీ కూడా పన్ను చెల్లిస్తున్నాం. గతంలో లేని చెత్త పన్ను ఇప్పుడు చేసిన తర్వాత ఇంటింటికి 90 రూపాయల పేరుతో చెత్త పన్ను వసూలు చేసే పరిస్థితి ఉంది. వసూలు చెత్త పన్ను ఇవ్వకపోతే కనుక పెన్షన్ కట్ చేస్తాము, అమ్మఒడి కట్ చేస్తాము, రకరకాల పేరుతోటి మీకు పెన్షన్ సంక్షేమ పథకాలు ఏమి రామని చెప్పి రానేకుండా చేస్తామని చెప్పి బెదిరించే పరిస్థితి కూడా వాలంటీర్లు కానీ అధికారులు కానీ చేస్తున్నారు. గతంలో అంటే ప్రభుత్వం ఏమో మీరు స్వచ్ఛందంగా కట్టండి అని ప్రభుత్వం చెప్తోంది, పెన్షన్కి దానికి ముడిపెట్టదని చెప్తోంది. కానీ పెన్షన్కి సంక్షేమ పథకాలకి ఈ చెత్త పన్ను కడితే కానీ కుదరదని పేరుతోటి, అలాగే పెన్షన్ ఇచ్చే సందర్భంలో వాళ్ళు తగ్గించుకొని ఈ చెత్త పన్ను తగ్గించుకొని వసూలు చేసే పరిస్థితి కూడా చాలా వార్డుల్లో జరుగుతోంది. అలాగే ఇప్పుడు కొన్ని వార్డులకు సంబంధించి కుక్కలు పందులు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. డ్రైన్లు మురిగిపోయి ఉండడంతో దోమలు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. ఇవన్నీ సమస్యలు కూడా చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము అధికారులు మెమోరాండం ఇచ్చున్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే కనుక ఏదైతే వాళ్ళేదో ధర్నా మెమోరాండం ఇచ్చే కార్యక్రమం చేయకపోవడం కాకుండా అన్ని వార్డుల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటాం. ప్రజల నుంచి గట్టిగా వ్యతిరేకించుకొని ఈ సమస్య పరిష్కారం కాకపోతే కదా రేపు ఎన్నికలు పోతే మా ముందుకు వస్తారు, వాళ్ళ సంగతి తెలుసుకుంటా అని చెప్పి ప్రధానంగా తెలియజేస్తున్నారు. మాట్లాడడం చెత్త పన్ను గురించి, చెత్త పన్ను ఎప్పుడు లేని చెత్త పన్ను మేము కూడా అడిగామండి. మీరు చెత్త పన్ను కట్టించుకుంటున్నారు, మాకు ఒక రిసిప్ట్ ఇవ్వండి అంటే రిసిప్ట్లు ఇవ్వడం లేదు, మాకు సెల్ ఫోన్ ద్వారా మెసేజ్లు పంపుతున్నాం అన్నారు. మెసేజ్లు పంపడం కాదండి, టచ్ ఫోన్ ఉన్న వాళ్ళకి మెసేజ్ తెలుసు, చదువుకున్న వాళ్ళకి మెసేజ్లు తెలుసు, మాకు తెలియని వాళ్ళకి చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళకి మెసేజ్లు తెలియవు. వాళ్ళకి ఆధారం ఏంటి? నువ్వు దేనికి కట్టావని దేనికైనా మా నొప్పి పెట్టి మాట్లాడచ్చు. మాకు చెత్త పన్ను గురించి మొట్టగా మాట్లాడాము, మాకు రిసిప్ట్ ఇవ్వండి అని అడిగాము. రిసిప్ట్ మాకు ఇవ్వలేదమ్మా, అలాగే మాకు రాలేదు. ఈ మాకు చెప్తాం, కమిషన్ గారితో చెప్తాము ఈ మాట అని చెప్పారు. ఇంకా 2 రోజులు మంచినీటి గురించి అండి, 25వ వార్డులో బంగారు తులసాని ఇంటి ముందు ఎప్పటి నుంచో అలాగ నీరు పారుతూ ఉంది. మాకు వచ్చే పైపుల్లో బంద నీళ్లు, మేము వెళ్ళి తిని తెచ్చుకోవడం, తాగడం, తిని తెచ్చుకోవడం, వంట చేసుకుంటాం, వాడుకుంటే తప్పించి తాగట పనికిరావు. ప్రతి ఒక్క పైపులు కూడా ఇలాగే జరుగుతున్నాయి. మాకు 25వ వార్డులోనైతే ఎప్పటి నుంచో పిల్లలు చిన్నప్పుడు కానివ్వండి, ఎంత పిల్లలు కానివ్వండి, ధర్నాలు చేసి మా ఎన్నో పెట్టాం, ఎన్నో పెట్టాం, ఎన్నో చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇప్పటికీ ఇంటి పట్టా అనేది రాలేదు. గట్టిగా ఏదో కలిగి ఉన్న వాళ్ళు కొట్టుకుందామన్నా వీలు పడలే. ఆ రేక్ షెడ్లు ఏదో వానొత్తే పడిపోవడం, గాలి వస్తే పడిపోలేడే మేము కట్టుకొని జీవిస్తున్నాం. మాకు ఇల్లు పట్టాలు అందరికీ
అర్హులైన అందరికీ ఇల్లు పట్టాలని కోరుతున్నాము. నమస్కారం. జనం కోసం సిపిఎం లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో గత 20 రోజుల నుండి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రజా సమస్యలు అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, అలాగే ఈ జగన్ అన్న వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు అనేక రకాలుగా ఇచ్చారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఏ ఇంట్లో సంక్షేమం ఉందో దాన్ని పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. అదే వాలంటీర్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తే బాగుంటుందని మన ప్రజానీకానికి అలాగే నాయకులు కూడా తెలియపరుస్తా ఉన్నాం. అసలు 6 నెలలు బట్టి 19వ వార్డు అనేటి 21 అంటే మంచినీళ్ళు రావటం లేదు. కానీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు కరువు అయిపోతున్నారు. కానీ తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నింటి మీద తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు, కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ మన సచివాలయాల దగ్గర ధర్నాలు పెట్టాం. ఇప్పుడు మున్సిపల్ ఆఫీసర్లు కూడా ధర్నా కార్యక్రమంలో అన్ని ప్రజా సమస్యలు కూడా రాయడం జరిగింది. టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అన్ని ఇవ్వాలని, అలాగే కరెంటు ఛార్జీలు తగ్గించాలని, చెత్త పన్నును రద్దు చేయాలని, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు సౌకర్యాలు కల్పించాలని, వీధి లైట్లు అన్ని వార్డుల్లో కూడా వీధి లైట్లు వెలిగేలా చేయాలని, తర్వాత దేవాదాయ భూముల్లో ఉన్న వారికి రెగ్యులైజేషన్ చేయాలని, ప్రభుత్వ భూముల్లో ఉన్న యాగల పిల్లలు ఇల్లు పట్టాలు ఇవ్వాలని, అన్ని ప్రజా సమస్యల మీద, అలాగే అమ్మఒడి మీకు 1000 చదరపు అడుగులు దాటిందని అమ్మఒడిని తగ్గిస్తారు, వైఎస్ఆర్ చేయూత చాలా మందికి తగ్గించేశారు, ఇవన్నింటి మీద కూడా ఇచ్చారు కానీ తగ్గించారు. ఇవన్నింటి మీద కూడా సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.